మహాగణాధిపతి నమః శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. ఈరోజు మనం ఒక మనీఫెస్టేషన్ టెక్నిక్ దాని గురించి తెలుసుకుందాం. అంటే సహజంగా ఈ మనీఫెస్టేషన్ టెక్నిక్ అనేది ఎక్కువగా ఎవరైనా మనీ అట్రాక్షన్ కోసం కానీ లేకపోతే ఎక్కువగా డబ్బు అవసరమైనప్పుడు ఏదైనా ఒక పని అనుకున్నప్పుడు ఆ పని తొందరగా అవ్వడానికి దానికి ఈ టెక్నిక్ను ఉపయోగించడం అనేది జరుగుతుంది. అయితే ముందరగా అసలు ఈ 369 అనేది ఏంటి అని చూసుకుంటే ఇది ఒక ఏంజల్ నెంబర్. ఇది ఈ ఏంజల్ నెంబర్ని మనం అంటే కానీ చూసుకుంటే చూడండి ఒక ఆధ్యాత్మిక అంటే ఒక స్పిరిచువల్ వేలో కానీ చూసుకుంటే మనకి ఇక్కడ 3 నెంబర్ కనబడుతుంది. ఈ 3 నెంబర్ అనేది మనకి గురుగ్రహానికి సంబంధించిన సంఖ్య. అంటే మనకి ఈ మొత్తం ఈ 3 నెంబర్ అనేది నెంబర్ ఆఫ్ ద యూనివర్స్ మనకి. అంటే మొత్తానికి ఈ 3 నెంబర్ అనేది మనకి యూనివర్స్కి సంబంధించిన నెంబర్. అలాగే ఈ 6 మనకి ఇన్నర్ స్ట్రెంగ్త్కి సంబంధించింది. అంటే మనకి ఎక్కువగా ఆస్ట్రాలజీ ప్రకారం చూస్తే మనకి ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికల్ని తీర్చాలంటే మనకి ఎక్కువగా మన సౌఖ్యాన్ని అనుభవించడానికి దానికి శుక్రుడు ఎక్కువగా మనకి ఉపయోగపడుతూ ఉంటాడు. అంటే ఆ గ్రహం కానీ బాగుంటే మనకి ఏవైతే కోరికలు అనుకుంటున్నామో అవన్నీ తీరడం అనేది జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించిన నెంబర్ అనేది ఈ 6. అయితే ఇక్కడ గురువు ఎంత బలంగా ఉంటాడో ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా గురువులే, ఈ శుక్రుడు మరియు గురువు. అలాగే ఇక్కడ 9 అనేటప్పటికీ మనకి ఆస్ట్రాలజీ ప్రకారం చూస్తే భాగ్యస్థానం అని చెప్తాం. అంటే 9th హౌస్ మనకి, అంటే ఏదైతే మనకి ఈ 9th హౌస్లో పూర్వజన్మ లేకపోతే ఇవన్నీ కూడా మనకి పూర్వజన్మ సుకృతం ఇవన్నీ కూడా ఆస్ట్రాలజీ ప్రకారం కూడా మనకు తెలుస్తుంది. అలాగే ఇది కూడా మనకి చాలా అంటే మనకి భాగ్యస్థానంగా మనం చెప్పవచ్చు. ఈ 9th అనేది మన పాస్ట్ని మన నెగిటివ్ని కూడా రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇంత ఇంపార్టెన్స్ ఉన్న ఈ 369ని కానీ ఒక టెక్నిక్ ఉపయోగించి మనం ఏదైతే దీన్ని చార్ట్ చేస్తామో దానివల్ల కంపల్సరీగా మనకి మంచి రిజల్ట్స్ పొందడం అనేది జరుగుతుంది. అది ఎలానో తెలుసుకుందాం. ఫస్ట్ 3 అంటే ఇక్కడ మనం ఇంకోటి కానీ చూసుకుంటే చూడండి, స్పిరిచువల్గా కానీ మనం తెలుసుకుంటే నెంబర్ 3 ఓకే వచ్చిన తర్వాత 6 మనం ఇలా కానీ వేసుకుంటాం, దాని తర్వాత 9 ఇలా 9 వేసుకుంటే మనకి ఇక్కడ ఓం ఒక సింబల్ అనేది రావడం జరిగింది. ఇక్కడ స్పిరిచువల్గా మనం కానీ ఈ 369 కానీ తీసుకుంటే మనకి ఆధ్యాత్మిక పరంగా కూడా మనకి కనపడడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ నెంబర్ని అసలు ఈ టెక్నిక్ని ఎలా ఉపయోగించి మనం మనీ అట్రాక్షన్ అనేది అంటే మనకి మనీ ఎలా వస్తుంది, ఏం చేస్తుంది, మన అసలు మనం కోరుకున్న కోరికలు మనీ అనే కాదు, జాబ్ అవ్వచ్చు లేకపోతే మన పిల్లల సీట్ వాడి యొక్క చదువులకు సంబంధించిన సీట్స్ గురించి కావచ్చు, లేకపోతే మీరు ఏదైతే బిజినెస్ చేస్తున్నారో బిజినెస్ గురించి కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక పదవుల గురించి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీకున్న ఏదైతే మీకు ఎఫర్మేషన్స్ ఉన్నాయో దాన్ని మనం సాల్వ్ చేసుకుందుకు ఈ 369 అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ 369ని కానీ మనం వివరంగా చూసుకుంటే ఫస్ట్ మనం ఈ 3 అనేది కానీ తీసుకుంటే ఈ 3లో మనకి ఒక 3 ఎఫర్మేషన్స్ అంటే మనకి ఒక 3 కోరికల్ని రాసుకోవాలి. ఆ 3 కోరికల్ని రాసుకున్న తర్వాత అంటే మనకి ఏదైతే చాలా ఇది అవ్వడం లేదు అని ఉంటాయో అలాంటి కోరికల్ని రాసుకోండి. రాసుకున్న తర్వాత 3 రాసుకుంటారు కదా, మార్నింగ్ టైం ఫ్రెష్ అయిన తర్వాత రాసుకున్న తర్వాత ఆఫ్టర్నూన్ దీనికి ఏమీ నియమాలు లేవు, భోజనం చేయొచ్చా టిఫిన్ తినేయొచ్చా ఏమీ లేవు, హాయిగా రాసుకోవచ్చు. 6 టైమ్స్ దీన్ని ఒక్కొక్కదాన్ని 6 టైమ్స్ రాసుకోండి. 6 టైమ్స్ మీరు ఏదైతే ఈ కోరికలను 3 సార్లు రాసుకున్నారో దాన్ని 6 టైమ్స్ రాసుకోండి. మళ్ళీ నైట్ టైం 9 టైమ్స్ దీన్ని 9 టైమ్స్ మళ్ళీ మీ కోరికలను ఏవైతే ఉన్నాయో వాటిని రాసుకోండి. కొంతమంది ఈ 9 టైం మాకు రావడం కుదురుతుంది కుదరదు అని అనుకున్నప్పుడు దీన్ని విజువలైజ్ చేసుకోండి. అంటే మీకు పని అయినట్టుగా మీరు అనుకోండి. ఎలా చేయాలి, ఫస్ట్ మార్నింగ్ టైం మనం ఏదైతే 3 కోరికలు అనుకున్నామో ఆ 3 కోరికల్ని రాసుకోవాలి. ఆఫ్టర్నూన్ ఆ ఒక్కొక్క కోరికని 6 టైమ్స్ రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఈ నైట్ 9 టైమ్స్ కూడా
ఈ కోరికలు రాసుకోవడం కానీ రాసుకోలేని వాళ్ళు కనీసం అయ్యింది అని అనుకోవాలి. ఎలా అనుకుంటే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ నాకు సొంత ఇల్లు కావాలి అని రాసుకుంటే ఆఫ్టర్నూన్ ఇక్కడ సొంత ఇల్లు వచ్చింది. దేని ద్వారా వచ్చింది అంటే నాకు ఈ విశ్వము అనేది నాకు ఈ సొంత ఇల్లు అనేది ఇచ్చింది. నాకు నా కోరిక ఇక్కడ నెరవేరింది, సొంత ఇల్లు ఇచ్చింది, నేను పొందాను. దాన్ని ఈ 9 టైమ్స్ ఎక్కడైతే మనం నైట్ రాస్తున్నామో లేదా దాన్ని మనం అనుభవిస్తున్నామంటే ఒక మధ్యాహ్నం మనం ఇల్లును పొందామని రాసుకున్నాం కదా, నైట్ టైం దాన్ని మనం ఏం చేస్తాం, ఆ ఇల్లు కొనుక్కున్నట్టు, ఆ ఇంట్లో మనం ఉంటున్నట్టు, ఆ ఇంట్లో మనం జీవిస్తున్నట్టుగా అనుకుంటాం. అంటే పాజిటివ్ మైండ్తో ఉంటాం. కాబట్టి ఎప్పుడైతే నైట్ టైం ఇలా రాసుకోవడం కానీ మనం అనుభవించడం కానీ ఎప్పుడైతే చేస్తామో ఈ 369 అనేది కంపల్సరీగా మనకి ఈ పని అవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఇది ఈ 369 రాస్తున్నంతసేపు కూడా మీలో ఎటువంటి చెడు ఆలోచనలు కానీ ఎటువంటి నెగిటివ్ మైండ్ కానీ ఉండకూడదు. అంటే ఈ పని నాకు విశ్వం చేస్తుంది, అంటే విశ్వం అంటే మనకి ఏది మనం ఏదైతే ఆ ఈశ్వరుడు కావచ్చు, విష్ణువు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, అమ్మవారు కావచ్చు, మీరు ఏదైతే ఏ దేవుణ్ణి, సాయిబాబా కావచ్చు, ఇలా ఏ దేవుణ్ణి అయితే మీరు ఇష్టపడుతున్నారో ఆ దేవుణ్ణి తలుచుకుని మీరు ఈ 369 రాయడం అనేది చేయాలి. అలాగే పూర్తి విశ్వాసంతో ఏ పని చేసినా కూడా పూర్తి విశ్వాసంతో తప్పనిసరిగా చేసినప్పుడే దీని ఫలితం అనేది కూడా మీకు కనపడడం అనేది జరుగుతుంది. అయితే ఈ మానిఫెస్టేషన్ టెక్నిక్ అనేది దీనికి ఏవి ఏ రోజు ప్రారంభించాలి, ఏ రోజు ప్రారంభించకూడదు అని ఏమీ లేదు. మీకు ఈరోజు మీకు చాలా అవసరం, లేకపోతే ఇది మీ కోరికలు బలంగా తీరాలి, ఈ నెలలో తీరిపోవాలి, లేకపోతే అతి తొందరగా తీరాలి అనుకుంటున్న వాళ్ళు వెంటనే కూడా దీన్ని స్టార్ట్ చేయవచ్చు. కాబట్టి ఈ 369 అనే దాన్ని కూడా దీనికి సంబంధించిన ఏవైనా ఇంకొక విషయం, దీనికి సంబంధించిన ఏవైనా మీకు నోట్స్, అంటే మనకి ఈ కరెన్సీ నోట్స్ ఉంటాయి, అవి ఈ యొక్క సీరియల్ నెంబర్ ప్రకారం కానీ వచ్చి ఉంటే, ఈ 369 దాని ప్రకారం కానీ వచ్చి ఉంటే దాన్ని కంపల్సరీగా ఖర్చు పెట్టకుండా దాచిపెట్టుకోండి. అవి ఎప్పుడైతే అవి మీ వ్యాలెట్లో కానీ లేకపోతే మీరు బీరువాలో కానీ పెట్టుకుంటారో మీకు మనీ ఇంక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుంది ఈ 369 టెక్నిక్ కానీ ఉపయోగించి చేస్తే. అలాగే దీన్ని ఇంకొక రకంగా కూడా చేసుకోవచ్చు. ఏంటంటే ఈ 369 చేసేటప్పుడు మాత్రం మీరు ప్రశాంతంగా ఒక్కరు ఉన్నప్పుడు కానీ మిమ్మల్ని ఎవరూ డిస్టర్బ్ చేయకుండా ఉన్న టైంలో మాత్రం మీరు కంపల్సరీగా చేసుకుంటే మీకు ఈ మానిఫెస్టేషన్ యొక్క టెక్నిక్ అనేది అతి తొందరలో, అంటే మీకు ఒక్కొక్కరికి కొంతమందికి, అంటే కొంతమందికి ఎన్ని రోజులు చేసినా అవ్వదు, అంటే నెల రోజులు చేస్తారు, అయితే 45 డేస్ చేస్తారు, అవ్వదు. కానీ కొంతమంది మాకు ఈ టెక్నిక్ పనిచేయలేదు, మాకు ఇది ఈ మనీ మంత్ర మాకు కలిసి రాలేదు అనుకుంటారు. అలా ఏం కాదు, ఎందుకంటే కొంతమందికి వాళ్ళ యొక్క కర్మ ప్రారంభాన్ని బట్టి కొంత ఆలస్యం అవ్వచ్చు. అంటే వాళ్ళకి ఏదైనా ఇంకా బ్లాక్స్ ఉన్నాయి, అవి నెమ్మదిగా రిలీజ్ అవ్వడానికి కొంతమందికి 10 రోజుల్లో అవుతుంది, కొంతమంది ఈ రోజు స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డేకి ఒక రిజల్ట్ కనబడుతుంది, కొంతమందికి 10 డేస్ అవ్వచ్చు, 15 డేస్ అవ్వచ్చు. కాబట్టి దీన్ని పూర్తి నమ్మకంతో, దృఢ సంకల్పంతో ఈ పని నాకు అవుతుంది, అయ్యి తీరుతుంది, నేను ఈ పని అవ్వడం ద్వారా నేను ఏదైతే పొందదలుచుకున్నానో ఆ యొక్క ఫలితాన్ని నేను పొందుతానని మాత్రం మీరు విశ్వాసంతో చేయడం వల్ల ఈ టెక్నిక్ అనేది తప్పనిసరిగా పనిచేస్తుంది. సర్వేజన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.